అధికారుల కనుసన్నల్లోనే కంబదూరు మండలం కత్తెనపర్తి గ్రామంలో పెన్నా నదిలో అక్రమంగా ఇసుకను మంత్రి ప్రైవేట్ సైన్యం తరలిస్తుందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ ఆరోపించారు. అక్రమ ఇసుక తరలింపును ఆపాలని ముదిగల్లు రోడ్డులోని సిపిఐ పార్టీ ఆఫీసులో పట్టణ కార్యదర్శి ఓంకార్, రూరల్ మండల కార్యదర్శి ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ తాలూకా కార్యదర్శి హనుమంతుతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామం పెన్నా నదిలో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను మంత్రి ప్రైవేట్ సైన్యంతో అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్లను ఆపాలని సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కళ్యాణదుర్గంలో వైసీపీ నాయకులకు ఇసుక దాహం తీరలేదన్నారు. కర్తనపర్తి గ్రామంలోని పెన్నా నదిలో లక్షలాది రూపాయలతో రోడ్డు నిర్మించి రైతులను బెదిరించి జేసీబీలు పెట్టి ట్రిప్పళ్లు, ట్రాక్టర్లతో వేలాది క్యూబిక్ మీటర్లు ఇసుక తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అక్రమ ఇసుక దందాను ఆపాలని రైతులు అధికారులకు నివేదించినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వేల క్యూబిక్ మీటర్లు ఇసుకని తరలిస్తూ అడిగినటువంటి రైతుల్ని భయభ్రాంతులకి గురి చేసినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది. గత 2 రోజులుగా మరి విపరీతంగా టిప్పర్లతో ఇసుకని తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్రమంగా ఉన్నటువంటి ఇసుక రీచులన్నింటినీ కూడా మరి రద్దు చేయాలని చెప్పేసి దానిపైన ఒక స్టే కూడా విధించింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వేలాది క్యూబిక్ మీటర్లు పెన్నా నదిలోను ఇటు వేదావతి నదిలోను ఇప్పటికే అక్రమంగా ఇసుకని తరలించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీ యొక్క డబ్బు ధనదాహానికి అంతు లేకుండా పోయింది. అక్కడ ఉన్నటువంటి ఇసుక అంతా కూడా మంత్రి గారి ఫామ్ హౌస్ కి తరలించి అక్కడ డంప్ చేస్తున్నారని చెప్పేసి రైతులంతా కూడా ఈరోజు చెప్తా ఉన్నారు.